అక్టోబర్ 3 సోమవారం. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. మేషం, ఉద్యోగ జీవితం సాఫీగానే సాగిపోతుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వ్యక్తిగత సమస్య ఒకటి మిత్రుల సహాయంతో పరిష్కారం అవుతుంది. తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక స్నేహితుడికి ఆర్థికంగా సహాయపడతారు. దగ్గరి బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం పర్వాలేదు. వ్యాపారులకు బాగుంది. వృషభం, వృత్తి వ్యాపారాల్లో ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగ జీవితం పర్వాలేదు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సమస్య సామరస్యంగా పరిష్కారం అవుతుంది. మిత్రులు చేదోడు వాదోడుగా ఉంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆర్థిక లావాదేవీలు స్పెక్యులేషన్లు లాభిస్తాయి. మిథునం, ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆర్థికంగా అభివృద్ధికి అవకాశం ఉంది. తలపెట్టిన పనులు శ్రమ మీద పూర్తవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. కుటుంబానికి సంబంధించిన మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల వారికి అనుకూల సమయం. కర్కాటకం, ఉద్యోగ జీవితం సానుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఆదాయం కొద్దిగా పెరుగుదల ఉండవచ్చు. వ్యాపారం చాలా వరకు నిలకడగా సాగుతుంది. కొత్త పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. స్పెక్యులేషన్ లాభిస్తుంది. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఆరోగ్యం అప్పుడప్పుడు చికాకు కలిగిస్తుంది. సింహం, ఆర్థిక స్థోమత బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో అధికార లాభానికి అవకాశం ఉంది. సమాజానికి మేలు జరిగే పనులు చేపడతారు. ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. స్పెక్యులేషన్ లాభిస్తుంది. రుణ సమస్యల నుంచి కొద్దిగా బయటపడతారు. సొంత నిర్ణయాలు ఉత్తమం. నిరుద్యోగులకు మంచి ఆఫర్ లభిస్తుంది. కన్య, ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉన్న ఊళ్ళోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ ఆర్థిక స్థోమతకు మించి ఇతరులకు సహాయం చేస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెళ్లి సంబంధం వాయిదా పడుతుంది. తుల, ఉద్యోగ జీవితం భారంగా ఉంటుంది. ఇంటా బయట ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక విషయాలు పర్వాలేదు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కాస్తంత అప్రమత్తంగా ఉండాలి. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారు లాభాలను ఆర్జిస్తారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వృశ్చికం, ఉద్యోగంలో అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. వ్యాపారంలో లాభాలు పెరిగే అవకాశం ఉంది. పలుకుబడి గల వారితో పరిచయాలు ఏర్పడతాయి. బంధువులకు సహాయం చేస్తారు. కొన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. స్పెక్యులేషన్ లాభించకపోవచ్చు. పెళ్లి సంబంధం కుదరకపోవచ్చు. ధనస్సు, ఉద్యోగంలో పురోగతికి అవకాశం ఉంది. ఆర్థిక సమస్యల నుంచి కొంతవరకు గట్టెక్కుతారు. పట్టుదలతో కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. వ్యాపారులు కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. వృత్తి నిపుణులకు సమయం అనుకూలంగా ఉంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లలు శుభవార్తలు చెబుతారు. అదనపు ఆదాయానికి ప్రయత్నిస్తారు. మకరం, ఉద్యోగంలో సానుకూల మార్పు చోటు చేసుకుంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంది. వ్యాపారంలో లాభాలను ఆర్జిస్తారు. కొత్త సేవల్లో నిమగ్నం అవుతారు. కుటుంబంలో ప్రశాంతత వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం కుదుట పడుతుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. పెద్దల ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. ఖర్చులను తగ్గించుకోవాలి. కుంభం, ఉద్యోగంలో అదనపు బాధ్యతలు తలకెత్తుకోవాల్సి ఉంటుంది. ఆదాయానికి ఆరోగ్యానికి డోకా లేదు. రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది. అనుకున్న పనులను పూర్తవుతాయి. వైద్యపరమైన ఖర్చులు చికాకును కలిగిస్తాయి. వ్యాపారంలో బాగా ఒత్తిడి ఉంటుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. సంతానం నుంచి శుభవార్తలను వింటారు. మీనం, ఉద్యోగంలో బాగా శ్రమ ఉన్న లక్ష్యాలను పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభిస్తుంది. చాలా కాలంగా వేధిస్తున్న ఆర్థిక సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. వ్యాపారంలో ఆదాయానికి లోటుండదు. పట్టుదలతో కొన్ని పనులను పూర్తి చేస్తారు. స్పెక్యులేషన్ పర్వాలేదు. ఎవరికీ హామీలు ఉండవద్దు.